नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను మౌనిక బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్టీని బలహీనపరచడం కోసం విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారని ఎస్ఎస్ఎల్ నాయకుడు తమనంపల్లి శాంతయ్య తాడికొండ జెడ్పిటిసి గుడిమెట్ల జ్యోతి మేడికొండూరు జెడ్పిటిసి కందలు సిద్ధయ్య ఫిరింగపురం జెడ్పిటిసి కత్తి రేణమ్మ ఆరోపించారు మేడికొండూరు మండలం పేరేచెర్ల సెంటర్లో డొక్కా వర్గ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు డొక్కా మాణిక్యం వరప్రసాద్ గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు అలాంటి వ్యక్తిని జగన్ మోహన్ రెడ్డి సమన్వయకర్తగా వేస్తే స్వాగతించాల్సింది పోయి విమర్శిస్తున్నారని ఇప్పటికైనా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం మానుకోవాలని హితవు పలికారు ఈ సమావేశంలో మందపాడు సర్పంచ్ సంజీవ్ రెడ్డి డోకిపర్రు మాజీ సర్పంచ్ ఉడత శ్రీనివాసరావు మండల కన్వీనర్ ఏ శ్రీనివాస్ రెడ్డి పార్టీ నాయకులు ఎస్కే మస్తాన్ వాలి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు పదాన్నికి గోల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇక్కడైనా సరే వాటి కనుక విరమించుకోని పరిస్థితుల్లో నాలుగు మండలాల మూడు మండలాల జెడ్పీటీసీలు ఇక్కడ వేదిక మీద ప్రెస్ మీట్కి హాజరై ఉన్నారు వాళ్ళ సమక్షంలో వాళ్ళు వాళ్ళ మండలంలో కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో గ్రామాధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు సర్పంచులు వాళ్ళ సంతకాలు మొత్తం సేకరించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా తీసుకెళ్లి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ విశ్లేషించి చెప్పడం జరుగుతుంది తద్వారా రాజకీయ పరిణామాలు ఏ మేరకు జరుగుతాయో ఒకసారి ఊహించుకోవాలని మిత్రులకి మేము బోధిస్తున్నాం భవిష్యత్తులో ఇక్కడి నుంచి రేపటి నుంచి అయినా మీరు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా పార్టీకి నిజమైనటువంటి కార్యకర్తలు కనుక అయితే మీరు రేపటి నుంచి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా పార్టీ శ్రమంతలో నడిచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఆ విధంగా చేయని పక్షంలో మీ మీద తగు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాన్ని మేము కోరతామని పార్టీని మేము కోరతామని నమ్మకంగా తెలియజేయడం జరుగుతుంది జై జగన్మోహన్ రెడ్డి జై జగన్ జై జగన్ అంతేగాని ఇవన్నీ లేనిపోయి డ్రాప్స్ పెట్టి పార్టీని గడపడుతున్నారు అలాంటిది ఏమొద్దు మేమందరం మామూలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కలిసి పెట్టి అందరం కలిసి పనిచేస్తున్నాం ఇప్పుడు ఇద్దరు అంటున్నారు ఇద్దరు కాదు వాళ్ళిద్దరిని కలిసి మేము పనిచేసుకొని అందరం మామూలు ఐక్యమత్యం మేము పార్టీని బలోపేతం చేయడానికి మీకు సిద్ధమన్నాం అండి అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు మరి అదనపు సమాచారంగా మాణిక వరప్రసాద్ గారిని నియమించడం జరిగింది మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని మరి సభాముఖంగా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను అంటే 2024 గెలిపే లక్ష్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అదనపు సమన్వయకర్తను మరి నియమించడం జరిగింది ఎందుకంటే మరి తాటికొండ నియోజకవర్గంలోని మరి ఎంతో అల్లకొల్లాలంగా ఉంది దాన్ని అంతా సమన్వయం చేసుకుంటూ మరి మేమందరం కలిసి పనిచేస్తూ మరి 2024 మళ్ళీ తాటికొండ సీటు మరి మనకే రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ప్రసాద్ గారి నాయకత్వం లాలి డొక్క మాణిక్ వరప్రసాద్ గారి నాయకత్వం